యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక చిన్న హాస్య సంఘటనను మీ ముందుకు తేవటానికి ప్రయత్నిస్తాను. నేను 8th class చదివే రోజుల్లో ఒక గవర్నమెంట్ హాస్టల్లో ఉండేవాడిని. తాండూరులో విజయ విద్యాలయ హై స్కూల్ అని అక్కడ చదువుకునేవాడిని. అయితే నెలకు 10 రూపాయలు కట్టేవాళ్ళం. నెలంతా వాళ్ళు భోజనం పెట్టేవాడు. అయితే హాస్టల్లో సీటు దొరకక ముందు కొన్ని రోజులు వండుకొని తిన్నాను. ఆ వండుకొని తిన్న సందర్భంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అప్పటికి నాకు ఇంకా వంట రాదు, అసలు ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదు. అయితే మా అమ్మగారు, మా నాన్న వాళ్ళందరూ తాండూరుకు దాదాపు ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్లో ఉండేవాళ్ళు. అక్కడి నుండి నేను అప్పుడు బస్సులు లేకుండే అడవి మార్గాన నడుచుకుంటూనే వచ్చాను. వచ్చి రూమ్ తీసుకొని ఉన్నాం. అప్పుడు మా అమ్మ ఏం చేసింది, ఆ హాస్టల్లో సీటు దొరికే వరకు నువ్వు వండుకొని తిను అని ఇట్లా రైస్ పెట్టుకోవాలి, ఇట్లా అందులోనే పప్పు గిప్పు అవన్నీ చేసి ఉప్పు కారం వేసుకొని కిచడీలాగా చేసుకోవాలి, ఒకవేళ అది కాని పక్షాన పప్పు చేసే ఓపిక ఉంటే ఇట్లా చేసుకోవాలని ఒకటి రెండు మూడు చిన్నగా చెప్పింది. అప్పుడు ఎర్రపప్పు, టమాటా, పాలకూర అవి తినేవాళ్ళం ఎక్కువ. అయితే పాపం కొడుకు కష్టపడతాడు కదా, చిన్నగా ఉన్నాడు, ఏం అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కారు కదా ఎక్కువ. అయితే కొన్ని చిటిమీళ్ళు కట్టింది. చిటిమీళ్ళు అంటే మన గోధుమ పిండితోటి, ఇప్పుడైతే సేమ్యాలు అవన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఇండ్లలో ఎండాకాలం చేసేవాళ్ళు. చిటిమిళ్ళు అంటే మన గోధుమ పిండితోటి చిన్నగా, చిన్న గోధుమ పిండి ఇంత ముక్క తీసుకొని చేతిలో ఇట్లా ఇలా ఇలా నలిచి ఒక బియ్యం గింజ, బియ్యము కాదు వడ్ల గింజ అంత సైజులో చేసేవాళ్ళు. అవి చేసి ఎండబెట్టి ఎప్పుడైనా పాయసం చేసుకున్నప్పుడు దాంతో చేసుకునేవాళ్ళు షుగర్ వేసి. చాలా రుచి ఉండేది, గోధుమ పిండితోటి కదా, మైదా కాదు. చాలా స్మూత్గా కూడా ఉండేది. ఏ చుట్టబొచ్చినా ఫస్ట్ ఆ చిట్టిబిళ్ళు వేసేవారు. మన తెలంగాణలో చిట్టిబిళ్ళు అంటారు, వేరే దిక్కులో ఏమంటారో నాకు ఐడియా లేదు. అయితే అవి కట్టించింది. ఎట్లా ఉండాలమ్మా అంటే అన్నంలాగానే మామూలుగా నీరు మరిగించి ఇవి వేసి ఉడకబెట్టి దించేసి షుగర్ వేసుకొని పాలు వేసుకొని తినాలి. అవసరం ఇంతే కదా అనుకున్నాను. నాకు తెలియదు స్వీట్ ఎక్కువ ఇష్టం. వెళ్ళినా ఒక 2-3 రోజుల తర్వాత ఆమె ఇచ్చిన భగవానులు మూతలు అవన్నీ చూసి, ఫస్ట్ రూమ్లో స్వీట్ చేసుకుంటే బాగుంటుందని మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని పిలిచి, వాళ్ళకి నాకన్నా ఉంటున్నా, వాళ్ళకి అసలు భగవానులు అంటేనే తెలియదు, ఇంకా నాకు ఆ మాత్రం అన్న తెలుసు, అరే మీకు ఫస్ట్ స్వీట్ చేసి పెడతారా అని చెప్పి స్వీట్ చేయడానికి ఫస్ట్ నీళ్లు పెట్టాను. దాని మీద నీళ్లు పెట్టి మసిలేటప్పుడు ఈ చిటిమీళ్ళు ఒక రెండు కప్పులు వేసాను, ముగ్గురు ఉన్నాం కాబట్టి. అన్నంలాగే అది కూడా బాగా మసలాలేమో అని మూత పెట్టి ఉంచాను. ఆ మూత కూడా కాస్త ఇలా వంకర కొద్దిగా ఇట్లా వంకర తిరిగి ఉన్నది కొద్దిగా. ఆ మూత పెడితే అక్కడ మధ్యన సందు కూడా కనపడుతుంది. సరే అందులోంచి పొగలు రాబట్టినాయి. అహో బాగా మసిలినట్టుందని నీళ్లు చూసేవరకే నీళ్లు బాగా పొంగుతున్నాయి. ఆ చిటిమిళ్ళని లేచి మళ్ళీ ఇప్పుడు దాదాపు అన్నం వండటానికి 15 నిమిషాలు అట్లా పట్టేది కదా, మళ్ళీ కూస్తున్నా. కూసుని అవన్నీ బాయిల్ చేసిన తర్వాత బాగా 15 నిమిషాలు టైం అయినాక చూస్తే బాగా బాయిల్ అవుతున్నాయి. అవి లేచి బట్ట పట్టుకొని ఆ మూత పెట్టి బయట అవి ఆ జారాడు ఉంటుంది కదా వాష్ బేసిన్, అప్పుడు వాష్ బేసిన్లు ఎక్కడి ఏదో బండ మీద ఇట్లా వంపిన. నేను ఎట్లా వంపుతున్నానో అట్లా భగవాని ఈ వెజిల్ అల్కగా కావడం మొదలుపెట్టింది. ఏంది ఇట్లా అల్కగా అవుతుందని మొత్తం అన్ని వంపేసినాక చూస్తే అక్కడ కొద్దిగా చీకటిలాగా ఉండే అనమాట వంపే దగ్గర. ఇట్లా అవుతుంది, తేలిగ్గా అవుతుందని ఆ భగవాన్ని మూత తీసి చూస్తే అందులో ఏమి లేవు, వాటర్ లేదు, ఈ చిటిమీళ్ళు లేవు. గుండెలు రాయబడ్డంత భయమైంది. ఏమైంది ఇట్లా చెప్పింది అట్లా ఇట్లా, అప్పుడు ఫోన్లు కూడా లేవు అడుగుదామంటే ఏందా అని మళ్ళీ అప్పుడు ఆ ఇంటి పక్కన వాళ్లకు అడిగాను.
ఏంటి ఇట్లా మా అమ్మ కట్టించింది ఇవి దాదాపు ఒక 2 గ్లాసులు వేసి ఇట్లా చేసిన అయ్యోయో బాబు అవి అట్లా చేయకూడదు అట్లా నీళ్ళల్లో వేసి ఇట్లా వంపేయాలి ఒక్క నిమిషం కూడా కాదు వంపేయాలి వంపేస్తే అవి బియ్యంలాగా ఉడకాయి ఒకటే నిమిషంలో ఉడికేస్తాయి అని చెప్తే మళ్ళీ ఒకసారి అట్లా వండుకొని చూస్తే అప్పుడు సక్సెస్ అయినా అంటే మనకు అనుభవం ఇవన్నీ చిన్న చిన్న తీపి గుర్తులు అప్పటికి అప్పుడు బాగా నవ్వుకున్నాం కానీ బాధేసింది కొద్దిసేపటికి అది చూసి అయ్యో వంట అంటే ఎంత కష్టంగా ఉంటుందా మనకి ఎన్ని రకాల ఎన్ని రుచులు చేసి పెడతారు మనం ఇంకా అది బాగలేదు ఇది బాగలేదు అందులో అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది నాకు అది కావాలి ఎన్నో మాట్లాడేవాళ్ళం అందుకే కాడి మోసిన వానికే దాని బరువు తెలుస్తుందట అన్ని విధాలు వాళ్ళు చేసి ఎంత కష్టాన్ని కూర్చుకొని సంపాదించి అప్పుడు డబ్బులు కూడా పుట్టేటిగా తల్లిదండ్రులు మన కొరకు ఎంత కష్టపడతారో ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అట్లా చిన్నప్పటి నుంచి నేను బయట కష్టం చేసుకుంటూ లాభ నష్టాలు కానీ కష్ట సుఖాలు కానీ బాధలు కానీ ఇవన్నీ అనుభవించి పెరిగిన వాడిని కాబట్టి మా అమ్మ అంటే విపరీతమైన ప్రేమ ఒక రకంగా పిచ్చి అని చెప్పాలి ఏదైతే కొందరికి సినిమా పిచ్చి కొందరికి బుక్కుల పిచ్చి కొందరికి తాగుడు పిచ్చి కొందరికి ఆటల పిచ్చి ఉంటుంది కదా నాకు మా అమ్మ అంటే పిచ్చి నేను అమ్మ కుట్టిన అది ఇంట్లో మా వాళ్ళు ఎవరికి కూడా తెలియదు అంత తెలియాల్సిన అవసరం ఏముంది అది మనసులోనే పెట్టుకొని నేను సంపాదించిన తర్వాత ఆమె జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నా వీలు పడలే బ్యాడ్ లక్ ఎందుకు చెప్పాను ఇంతవరకు ఇదంతా అంటే సృష్టిలో పవిత్రమైన బంధాలు 2 ఒకటి పేగు బంధం 2 కళ్యాణ బంధం పేగు బంధం మామూలు కష్టమైనది మామూలు బరువు బాధ్యతలతో కూడుకున్నవి అని చెప్పలేము అసలు అంత బాధను వాళ్ళు ఎట్లా ఓర్చుకుంటారు ఎట్లా ఇన్ని పనులు చేసి పెడతారు అందుకని అమ్మ అనే కాదు స్త్రీమూర్తి ఎవరైనా సరే వారిని మంచిగా చూసుకోండి అర్థం చేసుకోండి మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి తండ్రిని ఇంకా కొద్దిగా తండ్రి రుణం కొంచెంలో కొంచెమైనా తీర్చుకుంటామేమో కానీ తల్లి రుణము ఏ జన్మకు ఎవరూ తీర్చుకోలేరు అది ఆ స్త్రీమూర్తి అవతారం ఎత్తితే తప్ప మనకు తెలియదు నేను నా హృదయంతో ఆలోచించగలుగుతా కాబట్టి నాకు ఆ మాత్రమన్న కొద్దిగా అర్థమైంది మా అమ్మకు ప్రతి పనిలో నేను సహాయకారిగా ఉండేవాడిని అదే అలవాటుతో ఇప్పుడు నేను జాబ్ ఎక్కిన తర్వాత కూడా నా భార్యకు కూడా చాలా పనులలో ఇంట్లో పనులలో సహాయం చేసేవాడిని మిమ్మల్ని కూడా ప్రార్థించేది ఒకటే ఆడవాళ్లకు ఆడవాళ్లను గౌరవించండి ప్రేమించండి వారికి పనులలో కొద్దిగా సహాయ సహకారాలు అందించండి ప్రేమగా మాట్లాడండి వారికి కొంత టైం ఇవ్వండి మీ మనసులో వాళ్ళను పదిలంగా దాచుకోండి అదే మనం వాళ్ళకి ఇచ్చే విలువ గౌరవం శుభం ఉంటా జై హింద్.